హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మను విత్ యూ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఫోన్ పే ద్వారా కరెంట్ బిల్ ఎలా పే చేయాలనేది నేను ఆన్లైన్లో చూపిస్తాను. ముఖ్యంగా చాలా మంది ఫ్రాడ్ యాప్స్ వాడుతున్నారు, అనవసరంగా డబ్బులు పాడు చేసుకుంటున్నారు. నేను కూడా ఒక యాప్ వాడాను, దాని ద్వారా నాకు కూడా చాలా లాస్ అయింది. సో అలాంటి ఫ్రాడ్ యాప్స్ మీరు యూజ్ చేయొద్దు, జెన్యున్ యాప్స్ యూజ్ చేయండి. ఫోన్ పే మామూలుగా కరెంట్ బిల్స్ ఇంతకు ముందు డబ్బులు ఏం తీసుకోకుండానే పే చేసుకుంటుంది, అయితే ఇప్పుడు కొంత కమిషన్ చార్జ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడైతే 1 రూపాయి లేదా 2 రూపాయలు చార్జ్ చేస్తుంది, ఫ్యూచర్ లో ఇది పెరగచ్చేమో తెలియదు. అయితే ఫోన్ పేలో ఎలా కరెంట్ బిల్స్ పే చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. క్లియర్ గా చూసి ఎలా చేసుకోవాలో తెలుసుకుని మీ ఆన్లైన్ పేమెంట్స్ ఎలా పే చేయాలో చూసి మీరు కూడా పే చేసుకోండి. ఖచ్చితంగా ఇది యూస్ఫుల్ వీడియో, అందుకనే నేను చెప్తున్నాను. ఈ వీడియో చూడండి, చూసి నేర్చుకోండి జెన్యున్ సైట్ లో ఎలా పే చేయాలని. థర్డ్ పార్టీ యాప్స్, ఇంకా సెకండరీ యాప్స్, అదర్ యాప్స్ ద్వారా పే చేస్తే డబ్బులు లాస్ అవుతారు, తర్వాత మీరే బాధపడతారు. ఎవడో వస్తాడని, ఏదో చేస్తాడని, ఇద్దో అని అద్దో అని, వాడొస్తాడని వాళ్ళని నమ్ముకొని వీళ్ళని నమ్ముకొని, థర్డ్ పార్టీ యాప్స్ ఇలాంటివన్నీ కూడా అయ్యే పని కాదండి. హ్యాపీగా ఏ ఇబ్బంది ఏ విధమైన ప్రాబ్లం లేకుండా ఫోన్ పేలో కరెంట్ బిల్స్ పే చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్. అలాగే ఆన్లైన్ వెబ్సైట్ వెళ్ళి, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి పేమెంట్ ఎలా చేయాలి మొత్తం కూడా చూద్దాం. మొట్టమొదటిగా ఆన్లైన్ పేమెంట్ ఫోన్ పేలో చూపిస్తాను. బిల్ నోటిఫికేషన్ చూపిస్తుంది, అలా నోటిఫికేషన్ ఫోన్ పే యాప్ ఓపెన్ చేయగానే చూపిస్తుంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోవాలి, ఎందుకంటే పేమెంట్ సరిగ్గా లేకపోతే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది కాబట్టి. మొట్టమొదటగా బ్యాంక్ అకౌంట్ మనం చెక్ చేసుకోవాలి, బ్యాంక్లో సరిపడా అమౌంట్ ఉందా లేదా అని. చెక్ చేసుకున్న తర్వాతనే పేమెంట్కి వెళ్ళాలి, సో ఇది చాలా ఇంపార్టెంట్. సో చెక్ చేసుకున్న తర్వాత ఉంది కాబట్టి సరిపోయింది, నేను చెక్ చేసుకున్నాను. సో మీరు కూడా ఫోన్ పేలో ఇలాగే చెక్ చేసుకోవాలి. చెక్ బ్యాలెన్స్ అనే ఆప్షన్ కి వెళ్ళి పేమెంట్ చెక్ చేసుకోవాలి. పేమెంట్ చెక్ చేసుకొని పేమెంట్ ఉంది, ఇంకా ట్రాన్సాక్షన్ చేయొచ్చు అనుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలి. ఫోన్ పేలో ఎలక్ట్రిసిటీ అనేటటువంటి ఐకాన్ ఉంటుంది, ఆ ఐకాన్ పైన క్లిక్ చేసి ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ కి వెళ్ళొచ్చు. నెంబర్ ఆల్రెడీ నేను సేవ్ చేశాను కాబట్టి ఇక్కడ నెంబరు, అమౌంట్, డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది. చూసారా, కనబడుతుంది. సో అమౌంట్ వచ్చి 2,198 చూపించింది. ప్రొసీడ్ టు పే క్లిక్ చేయడం ద్వారా పేమెంట్ పేజ్ లోకి వెళ్ళొచ్చు. సో ప్రొసీడ్ టు పే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ పేజీకి వస్తుంది. పేమెంట్ పేజీ 2,199 అని చూపిస్తా ఉంది. చూసారా, 1 రూపాయి ఫైన్ అనేది యాడ్ చేశాడు ఫోన్ పే వాడు. చూడండి క్లియర్ గా ఇక్కడ బిల్ అమౌంట్ 2,198, ప్లాట్ఫామ్ ఫీ అని ప్లస్ 1 రూపీ యాడ్ చేశాడు. సో 2,199 అవుతుంది ఇప్పుడు బిల్ పేమెంట్. కింద క్యాష్ బ్యాక్ అనేది పాతదండి, ఇప్పటిది కాదు. అది నేను ఇంతకు ముందు ఫోన్ పేలో చేసిన ట్రాన్సాక్షన్స్ గాను వాడు ఇచ్చిన క్యాష్ బ్యాక్ అది. సో అది దీనికి సంబంధం లేదు. సో బిల్ పేమెంట్ 1 రూపాయి అనేది మనకి పడింది. సో ఈ విధంగా నెక్స్ట్ ఆప్షన్ లోకి వెళ్ళి పేమెంట్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఫోన్ పేలో అయితే పేమెంట్ చేసుకోవచ్చు. వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆన్లైన్ లో ఈజీగా ఎలా పే చేయాలో ఈ విధంగా కరెంట్ బిల్ ఫోన్ పేలో మీరు కూడా పే చేసుకోవచ్చు. వీడియోను లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా ఫస్ట్ మీకే వస్తుంది. సో థ్యాంక్స్ అండి, మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.